నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడాను. నాకు ఒక అప్లికేషన్ తయారు చేసిమని అడిగాను. ఒక గూగుల్ సారీ ఆండ్రాయిడ్లో ఒక అప్లికేషన్, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో ఒక అప్లికేషన్ తయారు చేసిమని అడిగాను. ఐ వాంట్ టు రిలీజ్ వన్ యాప్, ఒక సెక్యూరిటీ రిలేటెడ్ యాప్ కావాలని చెప్పి అడిగాను. వాళ్ళని ఎలా ఉంటుంది అని అంటే, ద నేమ్ ఈస్ యాప్ నేమ్ ఇప్పుడే చెప్పను, ఎందుకోసమంటే చెప్తే మళ్ళీ అందరు కాపీ క్యాట్స్ ఉంటారు కాబట్టి. ఒక యాప్ అయితే తయారు చేస్తున్నానండి. అది ఎలాంటి యాప్ అంటే, మీరు వాలంటరీగా మీరు ఒక దాంట్లో అప్లికేషన్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ పేరు, మీ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీ ఆధార్ నెంబరు, తర్వాత మీరు ఈ దేశం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా మీరు ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నారు, మీ యొక్క భావనలు, చైతన్యపూర్వతమైనటువంటి మీ భావనలు అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి, మీ ఆధార్ కార్డు దాంట్లో సబ్మిట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎలా వ్యవహరించాలి, ఆపదలో ఎలా వ్యవహరించాలి, సో దానికి సంబంధించిన కొన్ని లాస్ కూడా ఉంటాయి. అంటే ఎంతవరకు మీరు లాని, మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవచ్చు ఆపద సమయంలో, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా చదివి మీరు అగ్రీ అయితే యు ఆర్ ద మెంబర్ ఇన్ అవర్ గ్రూప్, మా గ్రూప్లో మీరు మెంబర్ అవుతారు. అయిన వెంటనే మీకు ఏమవుతుందంటే, మీకు ఒక ఐడి అండ్ మీకు క్యూఆర్ కోడ్, మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఒక స్పెషల్ ఒక బ్యాచ్, మేము తయారు చేసిన ఒక బ్యాచ్ని అండ్ ఒక ఐడి కార్డ్ని మేము మీకు పంపిస్తాం పోస్ట్లో. సో అది వచ్చిన తర్వాత మీరు ఆ బ్యాచ్ని, మీరు ఎక్కడైనా బయటికి వెళుతున్నా సరే, అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, అబౌట్ 12 ఇయర్స్, 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే దీంట్లో వాడి సభ్యత్వం తీసుకోవచ్చు. మీకు ఒక బ్యాచ్ ఇస్తాం, ఆ బ్యాచ్ మీద మీకు క్యూఆర్ కోడు, మీ యొక్క ఐడి ఉంటుంది. సో ఆ బ్యాచ్ మీద సింబలే మన యొక్క యాప్కి సంబంధించిన సింబల్ ఉంటుంది. మీరు ఆ బ్యాచ్ వేసుకొని మీరు ఎక్కడికైనా మీరు వెళుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఒక ఆడపిల్లకి ఇబ్బంది జరుగుతుంది, ఆవిడ అటు ఇటు చూసినప్పుడు నేను ఇచ్చినటువంటి బ్యాచ్ ఏదైతే కనిపించింది అనుకోండి, ఎస్ హీఈస్ ద ప్రొటెక్టర్ అస్ అని పోయి ఆ అమ్మాయి డైరెక్ట్గా ఎస్ నాకు ఇబ్బంది జరుగుతుందండి అని అడిగితే మీరు హ్యాపీగా మీరు హెల్ప్ చేయొచ్చు. అంటే సుకుమార్ గారిది ఒకటి వీడియో నేను విన్నాను, సుకుమార్ గారు ఏం చెప్పారంటే, అమ్మాయి 100 ఫోన్ చేస్తుండే, కాకపోతే ఎందుకు చేయలేదు, అరే అక్క నేను హెల్ప్ చేస్తుంటే నువ్వు పోలీసులకు చెప్తావా అక్క అని ఏమా అంటాడేమో, ఎందుకోసం అంటే ఆడపిల్ల అంటేనే క్షమించేది, ఏమంటాడేమో ఆమె భయపడుతుంది, కాకపోతే అనుమానిస్తుంది కానీ భయపడుతుంది, ఏ నిర్ణయం తీసుకోలేదు అప్పుడు. ఎందుకోసం అంటే వాడిని వచ్చి పోలీసులు ఒకరి పట్టుకుంటే అక్కనికి హెల్ప్ చేస్తే పోలీసులు పట్టిస్తావక్క అని ఏ మాట అంటాడో అన్న భయానికి ఆమె ఫోన్ చేయలేదు వాస్తవంగా అను మేబీ ఉండొచ్చు. ఇవాళ ఏ స్త్రీకి కూడా ఏ ప్రదేశంలో అయినా సరే, ఇవాళ హైదరాబాద్లో ఉండే ఒక అమ్మాయి సపోజ్ ఏ చెన్నైకో లేకపోతే కొచ్చికో వెళ్ళింది, వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయికి దారి తెలియలేదు, ఏదో కష్టం ఉంది, నా యాప్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళ రిజిస్టర్స్, వాళ్ళ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి దే ఆర్ అథెంటికేట్ పర్సన్స్. ఇంకా వాళ్ళు నాన్ అథెంటికేట్ పర్సన్ కాదు, వాళ్ళు ఎవరో మొత్తం కూడా మనకు తెలిసిపోతుంది. సో ఆమె ఆ లొకేషన్లో 3 బటన్స్ ఉంటాయి, రెడ్ బటను, గ్రీన్ బటను, బ్లూ బటన్, 3 ఉంటాయి. ఆమె డేంజర్లో ఉంది అని చెప్పి రెడ్ బటన్ని క్లిక్ చేయగానే ఆ నియర్ బై పోలీస్ స్టేషన్, ఆమె ఏ జీపీఎస్ లొకేషన్లో ఉన్నా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్లకు 100కి, ఆ నియర్ బై ఉండేటువంటి అందరు వాలంటీర్స్కి, ఎవరైతే యాప్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ నియర్ బై 10 కిలోమీటర్స్ రేడియేషన్ అందరికి కూడా వెళ్ళిపోతుంది. సమ్ ఒక స్త్రీ, ఒక సిస్టర్, ఆమె ఆపదలో ఉంది, వెంటనే మీరు ఆదుకోండి అని వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎనీవన్ కెన్ రీచ్. నెక్స్ట్ అంటే ఆమె కూడా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆమె ఒంటరిగా ఉంది, ఎవరు లేరు నా ముందు అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ జీపీఎస్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎట్లాగైతే మనకు ఊబేర్, ఓలాలో చుట్టుపక్కల మనకి ఎన్ని దగ్గరలో ఎన్ని క్యాబ్స్ ఉన్నాయని కనిపించినట్టు కానీ నీకు చుట్టుపక్కల నిన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే మీ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని వాళ్ళ యొక్క కంప్లీట్గా వాళ్ళ ఐడితో సహా వాళ్ళు మనకు కనిపిస్తారు ఇక్కడ. ఓకే. సో మీరు ఒక ఆఫీస్లో ఉన్నా సరే ఆ ఆఫీస్లో మీ ఎంతమంది మీకు ప్రొటెక్టర్లు, దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ బ్లూ బటన్ నొక్కితే కనుక, అంటే సపోజ్ ఏదో కాలేజ్కి వెళ్ళాలి, సడన్గా బైక్ పాడైపోయింది, ఎవరో హెల్ప్ చేయాలి, హెల్ప్ కావాలి, అంటే మాన్యువల్గా ఎవరు నొక్కొని హెల్ప్ చేయాలి అన్నప్పుడు బ్లూ బటన్ క్లిక్ చేస్తే ది కెన్ కమ్ అండ్ హెల్ప్. గ్రీన్ బటన్ ఉంటుంది, అంటే ఫ్రెండ్లీగా ఏదైనా సరే, ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, ఏదో కష్టం ఉంది చెప్పుకోవాలి, ఫ్రెండ్లీగా గ్రీన్ బటన్. సో ఈ 3 బటన్స్ ఇస్తున్నాను. ఈ విధంగా ఈ యాప్ని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా లాంచ్ చేసేటట్టుగా మొత్తం ఇప్పుడైతే ఇండియన్ సర్కిల్లో పెట్టుకున్నాము. అండ్ గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారిని కూడా కాంటాక్ట్ చేస్తున్నాము, కిషన్ రెడ్డి గారిని కూడా అడిగాము, వాళ్ళు మంచిది చేయండి అని చెప్పేసి అన్నారు. సో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి యొక్క
చేతుల మీద కానీ యాప్ అనేది లాంచ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. చాలా గ్రేట్ అండి, ఎందుకంటే మీకు మహిళల మీద ఉన్న కన్సర్న్ కానీ లేదంటే సొసైటీ మీద ఉన్న కన్సర్న్ కానీ గతంలో కూడా వీడియోస్లో ప్రతిసారి మీ పాయింట్ ఏదన్నా సరే రైజ్ చేస్తూనే ఉన్నారు. సొసైటీలో ఎటువంటి తప్పులు ఏమున్నా సరే ఒక మంచి యాప్ని మహిళలందరూ బాగుండే విధంగా, సో వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఏర్పాటు అయ్యే విధంగా మరి మీ మీ దగ్గర నుంచి మీ హార్ట్ఫుల్గా ఏదైతే అనుకుంటున్నారో చేస్తున్నారో త్రూ యాప్. అండ్ దీంట్లో మూడు ఆప్షన్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఏంటంటే వాలంటరీగా అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వకేట్గా వాలంటరీగా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఇస్తాం, అంటే వాళ్ళ జీపీఎస్ లొకేషన్ ప్రకారం ఐ నీడ్ అడ్వకేటరీ సపోర్ట్ నియర్ బై అని అంటే దాని ద్వారా అడ్వకేట్ సపోర్ట్ ఉంటుంది, డాక్టర్ సపోర్ట్ ఉంటుంది, పోలీసులు ఎవరైనా సరే వాలంటరీగా జాయిన్ అయితే వీళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి యాప్ని డెవలప్ చేసి జనాల్లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఈ యాప్కి సంబంధించి మీరు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అదే అండి, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. తప్పకుండా అండి, ఎవరున్నా సరే ఏమున్నా సరే కింద ఈ యాప్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినా పర్వాలేదు, లేదు అంటే మీరు మెయిల్ చేసినా పర్లేదు, మెయిల్ ఐడి మాత్రం మేము కింద డిస్క్రిప్షన్లో పెడతాము, సో దానికి మీరు మెయిల్ చేసినా పర్వాలేదు. థ్యాంక్స్ అ లాట్ సార్, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ఖచ్చితంగా మీ యాప్ హెల్ప్ చేయాలి అండ్ మా తరపున మేము కూడా అదే ప్రయత్నం చేస్తాము. అండ్ ఎవరైతే ఆడవాళ్ళు యాప్లో వీళ్ళు ఎవరైనా స్త్రీమూర్తులు వాళ్ళు ఇస్తే కనుక వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ అని హైట్ పెడతాము, వాళ్ళకు ఒక పెప్పర్ స్ప్రే గిఫ్ట్ పంపిస్తాను. ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సార్.